పట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు సక్సెస్ఫుల్ అయి తెలంగాణలో సగ భాగాన్ని నీటికి సాగునీటిని తాగునీటిని అందిస్తున్నటువంటి బృహత్తరమైనటువంటి ప్రాజెక్టుగా మారింది. ఇప్పుడు పాలమూరు రంగారెడ్డిపై గత 4 సంవత్సరాల నుండి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కసరత్తు చేస్తుంది. సుమారు 18 దశల వారీగా ప్రాజెక్టు నిర్మాణాన్ని అమరాబాద్ నుండి ఇటు వికారాబాద్, నాగర్ కర్నూలు పరిసర ప్రాంతాలన్నింటినీ శస్యశ్యామలం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం పలు ప్రణాళికలు రూపొందించింది. సుమారు 13 లక్షల ఎకరాల సాగునీటిని అందించేటటువంటి బృహత్తర పథకానికి 60,000 కోట్ల రూపాయల వ్యయాన్ని ప్రభుత్వం ప్రతిపాదించింది. దీనికి మొదటి దశ, రెండో దశ అన్ని అనుమతులు లభించిన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పుబట్టి 900 కోట్ల రూపాయల ఫైన్ విధించడాన్ని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయడానికి సమయత్తమవుతుంది. అసలు రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ తప్పిదం చేసింది? నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తప్పు పట్టవలసినటువంటి అంశాలు ఎక్కడెక్కడ ఉన్నాయి? నేషనల్ పార్కుకు సంబంధించినటువంటి కానీ, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్కి సంబంధించినటువంటి కానీ, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు 2 దఫాలుగా అన్ని అనుమతులు లభించాయి. మరి ఇప్పుడు కొత్తగా ఎందుకు ఈ అంశం తెరపైన వచ్చిందనేటటువంటి అంశం ఈరోజు మనం చర్చించబోతున్నాం. మనతో పాటు సీనియర్ సుప్రీంకోర్టు అడ్వకేట్ శవన్ కుమార్ గారు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్గా ప్రాక్టీస్ చేస్తున్నటువంటి శవన్ కుమార్ గారు, ఈ కేసుకు సంబంధించి చాలా క్లోజ్గా మానిటరింగ్ చేసినటువంటి అంశాలు ఆయన మనతో చర్చించనున్నారు. అదే తెలంగాణ ప్రభుత్వానికి ఇరిగేషన్ ఎక్స్పర్ట్ అడ్వైజర్ అయినటువంటి శ్యాంప్రసాద్ రెడ్డి గారు కూడా మనతో పాటు అందుబాటులో ఉన్నారు. శ్యాంప్రసాద్ రెడ్డి గారు కూడా అసలు టెక్నికల్ లూపోల్స్ ఎక్కడ జరిగింది, ఏం కథ అనేటటువంటి ఆయనే ఎక్స్ప్లెయిన్ చేయబోతారు. అదేవిధంగా తెలంగాణ ఉద్యమ సారథి ప్రొఫెసర్ కోదండరామ్ గారు కూడా మనతో పాటు లైవ్ డెబెట్లో పాల్గొంటారు. ఫస్ట్ శ్యాంప్రసాద్ రెడ్డి గారు, మీతో ప్రారంభిస్తాం. అసలు ఏంటి పంచాయతీ, శ్యాంప్రసాద్ రెడ్డి గారు? పంచాయతీ అంటే చూడండి, ఇప్పుడు మన పేపర్లో వచ్చిన న్యూస్ ప్రకారం అయితే పాలమూరు రంగారెడ్డి, డిండి రెండింటికి కూడా ఇంతవరకు పర్యావరణ అనుమతులు రాలేదు. రాని కారణంగా, లేని కారణంగా మీరు ప్రాజెక్టుని అంటే 2 దఫాలుగా ఆల్రెడీ అనుమతులు ఇచ్చారు కదా శ్యాంప్రసాద్ రెడ్డి గారు. గతంలో నేషనల్ టీంలు విజిట్ చేశాయి, పార్లమెంట్ సబ్ కమిటీ విజిట్ చేసింది, అమరగిరి నుండి ఇక్కడ వరకు, ఎక్కడంటే వికారాబాద్ వరకు ఎలాంటి కూడా ఇబ్బందులు ఉన్నాయంటే చెప్పి గతంలో చెప్పింది. ఇప్పుడేంటి సమస్య? అంటే నేను అనేది ఏంటంటే, మనకి ఏదైనా కూడా పర్యావరణ అనుమతి అనేది మనకి చేతికి అయితే రాలేదు. దాని తర్వాత ఫారెస్ట్ క్లియరెన్స్లలో కొంతవరకు కొంత తీసుకోవడం జరిగింది, కానీ పర్యావరణ విషయంలో మనకి ఇంకా కాలేదు క్లియారిటీ. అందులో ముఖ్యంగా ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ పాలమూరు రంగారెడ్డిని మనము ఈ ప్రభుత్వం ప్రొజెక్ట్ చేసింది ఏంటంటే, ఇది మొదలు ఒక డ్రింకింగ్ వాటర్ స్కీమ్ కిందనే మేము మొదలు టేకప్ చేస్తున్నాం. కాబట్టి డ్రింకింగ్ వాటర్ స్కీమ్ కింద టేకప్ చేసినప్పుడు మనం ఏ అనుమతులు అవసరం లేదు. ఎప్పుడైతే ఇందులో ఇరిగేషన్ కాంపోనెంట్ వర్క్స్ ఎప్పుడైతే స్టార్ట్ చేస్తాం, అప్పుడు అన్ని అనుమతులు తీసుకున్నా కానీ స్టార్ట్ చేస్తామని ఒకటి ఇంతకు ముందే ఎన్జిటికి అఫిడవిట్ ఇవ్వడం కూడా జరిగింది. అయితే ఎప్పుడైతే ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము, వాళ్ళే కాకుండా చంద్రబాబు నాయుడు పీరియడ్ కానించి కూడా ఈ ప్రాజెక్టు మీద వ్యతిరేకత ఉన్నది కదా, అప్పుడు కోర్టుకు పోవడం, సుప్రీంకోర్టులో కూడా తర్వాత మళ్ళా మీరు మీ అపెక్స్ కౌన్సిల్లో తేల్చుకోండి అని చెప్పడము, అపెక్స్ కౌన్సిల్లో అప్పుడు చంద్రబాబు నాయుడు గారు, కేసీఆర్ గారు కూర్చొని ఈ ప్రాజెక్టుకు అనుమతి లేని ప్రాజెక్టు చేపట్టారని వాళ్ళు మనందలను, మీరు కూడా మరి అక్కడ మన శ్రీశైలంలో ఉన్నటువంటి కొన్ని ప్రాజెక్టులు వారు కూడా అనుమతి లేకుండా చేపట్టారు కదా అని మనం చెప్పడము, దానికి దాని మీద వారు ఏమన్నట్టు, ఇప్పటి నుంచి మనం ఏదైనా కూడా అనుమతులు కేఆర్ఎం డిపిఆర్ సబ్మిట్ చేసి టెక్నికల్ ఫీజిబిలిటీ వాళ్ళు ఇచ్చిన తర్వాత, అపెక్స్ కౌన్సిల్లో అనుమతి వచ్చిన తర్వాత చేపట్టాలి ఫర్దర్ ఎనీ ప్రాజెక్ట్ అని అపెక్స్ కౌన్సిల్ నెంబర్ 1 దాంట్లో అనుకున్నారు. ఆ ప్రకారంగా నడుస్తున్న టైం లోపల ఆంధ్రలో ప్రభుత్వం మారి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళా తిరిగి దీని మీద మళ్ళా వారు 2000 మేలో 203 జీవో ఏదైతే తీసుకొచ్చేసి అక్రమంగా ఇంకా పోతిరెడ్డిపాడు యొక్క సామర్థ్యాన్ని 44,000 నుంచి 80,000కు పెంచుకోవడానికి వారు తీసుకొచ్చిన జీవోని మనం వ్యతిరేకించిన కారణంగా మన ప్రాజెక్టులు కూడా అనుమతులు లేవని చెప్పేసి వారు మళ్ళీ తిరిగి చెప్పడం చేయడం, అప్పటి నుంచి ఇది ఒక మన వాళ్ళ అనుమతి లేవని చెప్పేసి మనం చెప్పినందుకు మనవి 16 ప్రాజెక్టు అనుమతులు లేవు, వారి నాన్నగారు ప్రారంభించిన ప్రాజెక్టు కూడా కావు, తను ప్రారంభించిన
ప్రాజెక్టు కూడా అనుమతి లేవని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. అప్పటి నుంచి నడుస్తున్నది. అయితే మనం కూడా ఏంటంటే తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాజెక్టులని ఆంధ్రప్రదేశ్ని మనకు పాలమూరు రంగారెడ్డి కానీ డిండి కానీ ఒక వాటర్తో పాటుగా మనకు దానికి సర్వే చేయడానికి అప్పుడు అనుమతులు ఇవ్వడం జరిగింది. ఆ ప్రకారంగానే వాటిని టేకప్ చేయడం జరిగింది. అయితే వాటికి పాలమూరు రంగారెడ్డికి సంబంధించి మొదలు గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఇది ఓన్లీ ఇప్పుడు డ్రింకింగ్ వాటర్ గురించే తీసుకుంటున్నాం కాబట్టి ఇది ఇప్పుడు అప్పటి నుంచి దీని మీద కేసులు వేస్తూనే ఉన్నారు కదా. అప్పుడు శ్యాంప్రసాద్ రెడ్డి గారు, శ్యాంప్రసాద్ రెడ్డి గారు, ఇప్పుడు అంజనగిరి ప్రాజెక్టు కానివ్వండి, వీరాంజనేయ ప్రాజెక్టు కానివ్వండి, అవి సాగునీటిని అందించేటటువంటి కెపాసిటీలో లేనటువంటి ప్రాజెక్టు, వాటి గురించి అభ్యంతరం లేనప్పుడు అక్కడ మెయిన్ అంటే అభయారణ్యంలో ఉన్నటువంటివి కేవలం రెండే రెండు ప్రాజెక్టులు, మరి ఇతర అంశాలకు ఏంటి సమస్య? అంటే ఇప్పుడు ఇప్పటి వరకు కూడా పాలమూరు రంగారెడ్డిలో ఎక్కడ కూడా వ్యవసాయానికి ఇవ్వడానికి ఎక్కడ ఇంకా అది ఆ స్థితికి రాలేదు కదా. ఇంకా ఫస్ట్ పంపింగ్ స్టేషన్ ఇంకా కంప్లీట్ కాలేదు కదా. కానప్పుడు ఇటు మంచినీటికి వరకే ఇప్పుడు కొంతవరకు అది అక్కడ కట్టినటువంటి రిజర్వాయర్ కొంత పనిచేస్తుంది, తప్పించి సాగునీటికి ఎక్కడ ఒక ఎకరం కూడా ఇవ్వడానికి లేనటువంటి పరిస్థితి. కాబట్టి అక్కడ అది యాక్చువల్గా ఫస్ట్ నార్లాపూర్ రిజర్వాయరే అసలు ఫారెస్ట్ నుంచి తీసుకున్నటువంటి రిజర్వాయర్, అక్కడ అని మనం ఇది కల్వకుర్తి అప్పుడే తీసుకోవడం జరిగింది అది. కాబట్టి అక్కడేమీ మనకు ప్రాబ్లం రాలేదు. ఎందుకంటే కల్వకుర్తి అప్పుడే అది రిజర్వ్ ఫారెస్ట్ నుంచి మనం పర్మిషన్లు తీసుకొని అక్కడ మనము లింక్ కెనాల్ కానీ అప్రోచ్ కెనాల్ కానీ తర్వాత రిజర్వాయర్ కానీ ఏర్పరచుకోవడం జరిగింది. దాన్ని వైడింగ్ చేస్తూ నార్లపూర్ తీసుకోవడం జరిగింది ఏదులని దాన్ని. కాబట్టి ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము చంద్రమౌళీశ్వర రెడ్డి గారు చేసిన దాంట్లో ఇంప్లీడ్ అయిపోయి దీన్ని ఈ విధంగా తీసుకురావడం జరిగింది. తెలంగాణ ప్రాజెక్టులలో మనము కూడా ఏంటంటే కొంచెం అలసత్వం. నేనేమంటున్నంటే సరే ఏ ప్రాజెక్ట్ అయినా ఏం లేదు, ఇప్పుడు ఆయన 203 జీవో ఇష్యూ చేసుకొని ఇమీడియట్ గా దానికి పర్యావరణ అనుమతుల గురించి అని కూడా పెట్టుకున్నాడు ఆయన. అది అసలు ఎజెండాలు కూడా లిస్ట్ అయ్యింది అది లాస్ట్ ఇయర్. అప్పుడు మనం దాన్ని అపోజ్ చేసినాం అన్నట్టు, మనం సివిల్ సొసైటీ ద్వారా అపోజ్ చేసి ఆపియగలిగినాం దానికి ఇవ్వకుండా. అయితే మన తరఫున ఏవైతే జరగవలసినటువంటి కొన్ని ఉన్నాయో పాలమూరు రంగారెడ్డి వరకు పబ్లిక్ హియరింగ్ కూడా కంప్లీట్ అయింది. దానికి ఆల్రెడీ దానికి అనుమతుల గురించి చేయడం జరిగింది. కానీ డిండి విషయంలో మటుకు ఇంతవరకు పబ్లిక్ హియరింగ్ మటుకు జరగలేదు. ఇది కొంత మన ఎందు మనం చేసుకున్నటువంటి అలసత్వం కిందని మనం భావించాల్సి వస్తుంది. పాలమూరు రంగారెడ్డి వరకు మేము కూడా పార్టిసిపేట్ చేసి పబ్లిక్ హియరింగ్ దాంట్లో కంప్లీట్ చేయించగలిగినాం, దానికి నడుస్తున్నది. కానీ డిండి లిఫ్ట్ స్కీమ్ లో మటుకు ఫారెస్ట్ క్లియరెన్స్ వరకు వీళ్ళు ఇక్కడ లోకల్ గా ఇదంతా తీసుకోవడం జరిగింది. కానీ పర్యావరణ అనుమతుల గురించి ఏదైతే ఉన్నదో అది మటుకు పబ్లిక్ హియరింగ్ ఇంతవరకు జరగలేదు. శ్యాంప్రసాద్ రెడ్డి గారు, నేను మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. మనం శివన్ కుమార్ గారితో లీగల్ యాంగిల్ అసలు ఏంటి విషయం అనేది కనుక్కుందాం. ఒక నిమిషం ఎందుకు జరగలేదు అనే దాని మీద ఏంటంటే ఇంతవరకు డిండికి ఎక్కడి నుంచి వాటర్ అనేది ఇంకా ఫైనాలిటీ రాలేదు కాబట్టి తీసుకోలేదని చెప్తున్నారు. ఎక్కడి నుంచి తీసుకోవాలి, ఏది నుంచి తీసుకోవాలా, వట్టె నుంచి తీసుకోవాలా అనేది ఇంకా డిసైడ్ చేయలేని కారణంగా మేము ఇంకా అది మొదలు పెట్టలేదని చెప్పడం జరుగుతున్నది. ఇది నాకు తెలిసినంతవరకు. ఎస్, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. కొద్దిగా ప్రభుత్వ తరఫున ఎలాంటి కార్యాచరణ ఉండబోతుంది అనేది మీతో వెరిఫై. ప్రభుత్వం తరఫున నేనేం చెప్పలేను. నేను ప్రభుత్వానికి తరఫున అడ్వైజర్ గాను, మీరు తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్ అసోసియేషన్ తరఫున ప్రభుత్వం అడిగినప్పుడు సూచనలు ఇవ్వడం వరకే మా బాధ్యత. నేను ప్రభుత్వం తరఫున ఎలాంటి అనధికారిక సలహాదారులు అని పిలుస్తాం. ఓకేనా? అనుమతులు అనేటటువంటిది పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు రావడం జరిగింది. ఇందులో ప్రధానంగా ఏదైతే అభయారణ్యంలో ఉన్నటువంటి రెండు ప్రాజెక్టులు కూడా సాగునీటికి ఉపయోగించినప్పుడు వీటికి లిఫ్ట్ ఇరిగేషన్ కు పర్మిషన్ ఇవ్వడానికి గ్రీన్ ట్రిబ్యునల్ గానీ కేంద్ర ప్రభుత్వానికి గానీ ఏంటి నష్టం ఏం జరుగుతుంది? సాగునీటికి సంబంధం లేదంటున్నారు, పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ అంటున్నారు. లిఫ్ట్ ఇరిగేషన్ అంటే ఏంది? సాగునీటికి సంబంధించింది. దీనికి 12 దాదాపు 14 లక్షలు సాగునీటి అని ఎందుకంటారు? ఎందుకంటారంటే 122 ఫీట్ల లోయర్ నుండి పైకి అమరాబాద్ దగ్గర లిఫ్ట్ ఎత్తి మనము అప్పుకు ఇవ్వవలసి వస్తుంది వాటర్. లిఫ్ట్ ఇరిగేషన్, అది ప్రాజెక్ట్ పేరే ఇరిగేషన్ ఉంది. డ్రింకింగ్ వాటర్ స్కీమ్ కాదు. మిషన్ అనుకోండి, దానికి ఎలాంటి క్లియరెన్స్ అవసరం లేదు. ఇంక్లూడింగ్ డ్రింకింగ్ వాటర్ అంటే మీరు టైగర్ జోన్ నుంచి వస్తున్నా కూడా ఒకవేళ డ్రింకింగ్ ప్రాజెక్ట్ అయితే
దానికి ఎట్లాంటి పర్మిషన్స్ సాధ్యమైనంత వరకు ఏమి ఇంపార్టెన్స్ దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు, కంపల్షన్ లేదు. వెరాజ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయితే మీరు 10,000 hectares పైబడి ఇరిగేషన్ ఉంటే దాని లోపు ఉంటే అవసరం లేదు, దానికన్నా ఎక్కువ ఉంటే మాత్రం అది స్టేట్ లెవెల్లో కానీ లేదంటే 10,000 ఎక్కువ, ఇప్పుడు 50,000 hectares చేశారు, సో 50,000 hectares కన్నా ఎక్కువ ఇరిగేషన్ పొటెన్షియల్ ఉంటే దానికి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి క్లియరెన్స్ తీసుకోవాలి. ఆ క్లియరెన్స్ లేకుండా గ్రౌండ్ లెవెల్లో పని ఏమాత్రం చేయకూడదు, అది నిబంధన. కానీ కాళేశ్వరం అట్లానే పూర్తి చేసేసారు, ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి కూడా పూర్తి చేసేద్దాం, ఏమవుతుంది ఏదన్నా పెనాల్టీ వేస్తే కట్టేద్దాం అనే యాటిట్యూడ్తో మన ప్రభుత్వం చేస్తూ వచ్చింది. గతంలో కూడా అది ఈ చంద్రబాబు టైంలో అదే చేశారు, తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అదే చేశారు. ఎవరైనా కానీ ఎన్వైరాన్మెంట్ అనేది లీస్ట్ ప్రియారిటీ ఇస్తూ వస్తున్నారు. సార్కు తెలుసు, శ్యాంప్రసాద్ రెడ్డి గారికి, వారు డిపార్ట్మెంట్లో ఉన్నారు కాబట్టి ఎన్వైరాన్మెంట్ అనే ఆస్పెక్ట్ను చాలా లీస్ట్ ప్రియారిటీ. ఏమవుతుంది, పబ్లిక్ కోసం చేస్తున్నాం మేము, మా సొంతానికి చేయట్లేదు కదా, తాగడానికి నీళ్ళు ఇస్తాం, ఇరిగేషన్ ఇస్తాం, మనంత వెనుకబడ్డ ప్రాంతం అని దబాయించి చేస్తున్న పరిస్థితులు మనం చూస్తూ వస్తున్నాం. అయితే ఈ ఎన్వైరాన్మెంట్ ఆస్పెక్ట్ స్లోలీ స్లోలీ అది ఇంప్రూవ్ అవుతుంది. చట్టం ఎన్జిటి యాక్ట్ వచ్చింది, దాంట్లో ఇప్పటికీ చాలా ఫిర్యాదులు తెలంగాణకు సంబంధించిన ప్రాజెక్ట్స్ కావచ్చు, ఆంధ్రాకు సంబంధించిన ప్రాజెక్ట్స్ కావచ్చు, కర్ణాటకకు సంబంధించి వాటి ప్రాజెక్టులు కూడా వస్తున్నాయి. అక్కడ జడ్జిమెంట్స్ కూడా ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ సంబంధించి పురుషోత్తపట్నం, పట్టిసీమ, పోలవరం ఈ ప్రాజెక్ట్స్ అన్నింటిపైన కూడా జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చింది. దాదాపు 290 crore ఆ ప్రభుత్వం పైన పెనాల్టీ వేసింది. ఎన్వైరాన్మెంట్ క్లియరెన్స్ లేదు అని పట్టిసీమ పురుషోత్తపట్నంకు ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ వైలేషన్స్ అవుతున్నాయని 120 crore పోలవరం ప్రాజెక్ట్ వేశారు. సో ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ గవర్నమెంట్ కూడా కొంత జాగ్రత్త పడి ఉంటే బాగుండేది. ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ వాళ్ళు అప్లై చేసుకున్నారు సార్ చెప్పినట్టుగానే. ఇదొక విచిత్రమైన ప్రాజెక్ట్ అండి, మొదట జూరాల నుంచి మొదలు పెట్టారు. సార్ ఒకసారి క్లారిఫై చేయాలి, ఎందుకు ఆ ప్రాజెక్ట్ను జూరాల నుంచి కిందకి తీసుకొచ్చారు, డబ్బు ఎందుకు పెంచారు, అప్పుడు పెట్టిన అనుమతులను ఎందుకు వదిలేసుకుని మళ్ళీ కొత్తగా ప్రాసెస్ మొదలు పెట్టారు? మీరు చెప్తున్న అనుమతి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కానీ, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కానీ ఎక్స్పర్ట్ కమిటీ దానిపైన ఒక అధ్యయనం గావించలేదు. అంటే వాళ్ళు చేసినటువంటి అధ్యయనం ప్రకారంగా పాలమూరు రంగారెడ్డికి నష్టమే వాటి లేదు కానీ లాభం లేకుండా ఉండే. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినాకనే లిఫ్ట్ ద్వారా మళ్ళీ రివర్స్ పంపింగ్తో వాటర్ తీసుకురావడానికి ప్రయత్నం చేశారు, అందులో తప్పేముంది? రివర్స్ పంపింగ్ కాళేశ్వరంలో, ఇక్కడ కాదు. రివర్స్ పంపింగ్ కాళేశ్వరంలో, ఇక్కడనేమో కింద రిజర్వాయర్ శ్రీశైలం నుంచి తీసుకొస్తున్నారు. ముందు జూరాలలో ఉండింది, జూరాల నుంచి ఉన్న ప్రపోజల్లో తక్కువ డబ్బులతో కూడా అయిపోయేది అది. అది వదిలేసి దాని మూడంతలు ఖర్చు పెంచేసి శ్రీశైలం నుంచి, శ్రీశైలంలో అవైలబిలిటీ ఆఫ్ వాటర్ ఎక్కువ ఉంటుంది అనేది బేసిక్ గా వాళ్ళ ఆర్గ్యుమెంట్. అక్కడ నీళ్ళు ఎక్కువ ఉంటాయి, అక్కడి నుంచి ఇరిగేషన్ లేదు కాబట్టి అక్కడి పంప్ చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంలో వాళ్ళు చేశారు. అయితే జూరాల నుంచి చేసిన వాటికి ప్రాసెస్ అంతా మొదలుపెట్టి పర్మిషన్లు దాదాపు పర్మిషన్లు చాలా పర్మిషన్స్ వచ్చాయి. ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ కూడా అప్పుడు అప్లై చేశారు, తర్వాత దాని తెలంగాణ వచ్చిన తర్వాత రివర్స్ చేసి రీ ఇంజనీరింగ్ చేయడం వల్ల మళ్ళీ కొత్తగా 2017 మాకు టీఓఆర్ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ పర్మిషన్ ఇవ్వండి అన్నారు. ఆ క్లియరెన్స్ వచ్చింది అంతే తప్ప ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ రావలేదు. సో అంటే రిపీటెడ్గా తెలంగాణ గవర్నమెంట్ ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ లేకుండా వైలేషన్స్కు పాల్పడుతోంది. అది కాళేశ్వరంలో ప్రూవ్ అయింది, ఇంకా అదర్ ప్రాజెక్ట్స్లో కూడా ప్రూవ్ అయింది. అందుకే 300 crore పెనాల్టీ రూపంలో వేశారు. ప్రాజెక్టు ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ లేకుండా చేసినందుకు 520 crore పాలమూరు రంగారెడ్డికి, 90 crore డిండి ప్రాజెక్టు వేయడంతో పాటు ఇచ్చిన కమిట్మెంట్కు విరుద్ధంగా మేము ప్రాజెక్ట్ పనులు చేయట్లేదని ఒక అఫిడవిట్ ఫైల్ చేసి స్టే ఇచ్చిన తర్వాత కూడా చేసినందుకు గాను పెనాల్టీగా 300 crore వేశారు. సో అంటే ఒక మెసేజ్ ఇవ్వాలి, ఎన్వైరాన్మెంట్ అనేది ప్రభుత్వం అయినా సరే పాటించాల్సిందే. ప్రభుత్వం మీరు పబ్లిక్ పర్పస్ ప్రాజెక్టుల పేరుతో ఇష్టారాజ్యంగా చేస్తే సరిపోదు అనే ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చే ఉద్దేశంలో భాగంగా ఇంత భారీ పెనాల్టీ వేసినట్టుగా మనకు అర్థమవుతుంది. ఇప్పటికైనా